అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రావి శ్రీ బ్లాగ్స్. టుడే స్పెషల్ బీరకాయ పచ్చడిలు ఎగరండి. చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఎప్పుడైనా పచ్చడిలు ఉంటే ఎగురు కానీ ఫ్రై కానీ పెట్టుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి బీరకాయతో ఇలా కాంబినేషన్గా ఇలా కర్రీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే బీరకాయ కర్రీకి ప్రాసెస్ అయితే చూద్దామండి. ముందుగా ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని ఈ విధంగా పై పొట్టు అనేది ఈ విధంగా చెక్కేసుకోవాలండి. లేత బీరకాయలని తీసుకోండి, కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చెక్కేసుకున్నాక ఈ బీరకాయని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒగ్గుని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక నేను చిన్న పచ్చడిలు తీసుకున్నానండి 1 పావు కేజీ, ఇవి పులుముకుని వేసుకుంటున్నాను. పై తొక్క అనేది తీయకుండా వేసుకుంటున్నానండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటి ప్లేస్లో మీరు పెద్దవి పచ్చడిలు కూడా తీసుకోవచ్చు, అవైతే పై తొక్క తీసుకుని వేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎప్పుడైనా సరే మనం పచ్చడిలు బాగా ఫ్రై అయ్యాక వేయండి. ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు అలాగే కొంచెం కల్లుప్పు అనేది వేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గుతాయి మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా బాగా కలుపుకుని ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. మనం ఇందులో ఉప్పు అనేది వేసాం కాబట్టి ఆనియన్స్ కూడా త్వరగానే మగ్గిపోతాయి. 1-5 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారా మనకు ఆనియన్స్ అయి పూర్తిగా మగ్గిపోయినాయండి. ఒకసారి గరిటతో కలుపుకోండి. కింద అనేది మనకు అడగంటకూడదు, అలాగే మాడకూడదండి, కూర టేస్ట్ అనేది మారిపోద్ది. దగ్గరుండి జాగ్రత్తగా మగ్గబెట్టుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసిన బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి ఈ విధంగా గరిటతో అయితే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 1-5 నిమిషాలు అయితే మగ్గబెట్టుకోండి. 1-5 నిమిషాల తర్వాత చూస్తే మనకి బీరకాయ చూసారా మగ్గిపోయింది. మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగానే మగ్గిపోద్దండి. ఈ విధంగా ఒకసారి గరిటతో కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కారం అయితే వేసుకుందాం. బీరకాయ కూరలు ఎప్పుడైనా సరే కారం అనేది తొక్కువే పడుతుందండి, అందుకే 1 టీ స్పూన్ కారం వేసుకుని కొంచెం రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుని అలాగే 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి గరిటతో బాగా కలుపుకోండి. మనం ఇంతకు మించి ఇందులో ఏ మసాలాలు కూడా వేయక్కర్లేదు, నేను చెప్పిన విధంగా వేసుకుంటే సరిపోద్దండి. ఇలా వాటర్ వేసుకుని ఒకసారి గరిటతో కలుపుకుని 10 నిమిషాలు అయితే ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన కూర అనేది దగ్గరకు వచ్చేసింది చూసారా. ఒకసారి ఈ విధంగా గరిటతో అనేది కలుపుకోండి. మన కింద అనేది అడిగంటకూడదు, అలాగే మాడంటకూడదండి. ఈ విధంగా ఉన్నప్పుడు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి ఎగురు రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.